హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం కరివేపాకు పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కరివేపాకు ఎక్కువగా తినడం వల్ల మనకి జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. చాలా సింపుల్గా ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కరివేపాకు పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. 2-3 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 కప్పు కరివేపాకును కడిగి పెట్టుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 8 వెల్లుల్లి రెప్పలు, చిన్న నిమ్మకాయ సైజుంత చింతపండును నీళ్లలో నానబెట్టుకోవాలి. 10-15 ఎండుమిరపకాయలను తీసుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ దినుసులన్నీ సగం వేగిన తర్వాత అందులో ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. దినుసులు, ఎండుమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కరివేపాకు, ఉల్లిపాయలు, చిన్నులపాయలు వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, ఉల్లిపాయలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, కొద్దిగా పచ్చివాసన పోతే సరిపోతుంది. కరివేపాకు, ఉల్లిపాయలు ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మెత్తగా వేసుకున్నాక ముందుగా మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు, ఉల్లిపాయలు, చింతపండు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని ఈ విధంగా మిక్సీ వేసుకున్నాక సన్నగా తరిగిన 1 చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. కరివేపాకు పచ్చడిని ఈ విధంగా వేసుకున్న తర్వాత 1 బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడి అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండే కరివేపాకు పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.